హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర పప్పును ప్రిపేర్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్ కోసమని వైట్ రైస్లోకి ఈరోజు నేను గోంగూర పప్పును టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను. మరి గోంగూర పప్పును ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. గోంగూర పప్పును ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కుక్కర్ను తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పును వేసుకోండి. ఇలా తీసుకున్న కందిపప్పును వాటర్ వేసి 2 సార్లు బాగా కడగండి. కందిపప్పుని ఇలా బాటర్ వేసి బాగా కడిగిన తర్వాత, వాటర్ వంపేసిన తర్వాత ఇలా తీసుకున్న కందిపప్పులోకి ఒక 15-20 పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోండి. అలాగే తొక్కు తీసేసిన ఎల్లిపాయలను, ఒక 10 ఎల్లిపాయలను ఇలా తొక్క తీసేసుకొని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసిన ఒక 4 టమాటాలను వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే మనం ముందుగా తుంచుకొని పెట్టుకున్న గోంగూరను, నేను 2 కట్టల గోంగూరను వేసుకుంటున్నాను. ఇలా మనం కాడలను వేరు చేసి ఆకును మాత్రమే గోంగూర వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చికరివేపాకును వేసుకోండి. ఇలా తీసుకున్న గోంగూరలోకి 2 గ్లాసుల వాటర్ను వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాము, మరొక గ్లాస్ వాటర్ను వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత గోంగూరలోకి లాస్ట్గా 1 స్పూన్ ఆయిల్ను వేసుకోండి. ఇలా కుక్కర్లో ఆయిల్ వేసుకొని పప్పు ఉడికించుకుంటే పప్పు మనకు కుక్కర్ నుండి పొంగిపోకుండా ఉడికిపోతుంది. అందుకోసమని ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్పై కుక్కర్ను పెట్టుకొని పప్పు కుక్కర్ నుంచి మనకు 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. కుక్కర్ నుంచి మనకు ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు కుక్కర్లో ఉన్న గాలి మొత్తాన్ని కూడా తీసేసి పప్పు కుక్కర్ మూతను తీయండి. పప్పు మనకు ఇలా మెత్తగా ఉడికిపోయింది. కందిబ్యాలు ఈ విధంగా ఉడికిపోవాలి. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి 1 స్పూన్ లా ఉప్పును వేసుకోండి. గోంగూరను, పప్పును ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ లా ఉప్పును వేసుకొని పప్పును గోంగూరను మెత్తగా రాముకోవాలి. ఇలా పప్పు గుత్తిని తీసుకొని గోంగూర పప్పును ఈ విధంగా మెత్తగా రాముకోండి. మరి పప్పును ఇలా మెత్తగా రాముకున్న తర్వాత ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. గోంగూర పప్పులోకి పోపును ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక జీలకర్ర ఆవాలను వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎల్లిపాయలను వేసుకోండి. ఎల్లిపాయలను ఇలా చెక్కు తీసేసుకొని వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోండి. గోంగూర పప్పులోకి ఇలా ఎల్లిపాయ తిరువాతను వేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇలా పోపుని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా పోపు రెడీ అయ్యింది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న పోపును మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గోంగూర పప్పులోకి పోపును వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పోపును ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే గోంగూర పప్పులోకి వేసుకొని పప్పును ఒకసారి కలుపుకుంటే మనకు వేడివేడిగా గోంగూర పప్పు రెడీ అయ్యింది. చూడండి, నేను ప్రిపేర్ చేసిన గోంగూర పప్పు ఎలా ఉందో. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పప్పును మధ్యాహ్నం లంచ్ కోసమని ఇలా వేడివేడి అన్నము, అలాగే వేడివేడి గోంగూర పప్పు వేసుకొని గోంగూర పప్పులోకి కాంబినేషన్గా ఆనియన్స్ను ఇలా చిన్నగా కట్ చేసుకొని, అలాగే స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా మధ్యాహ్నం లంచ్ను మీరు వైట్ రైస్, గోంగూర, స్నాక్స్ పెట్టుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన గోంగూర పప్పును మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.